ప్రియనేస్తమా రా, ఏమనుకుంటున్నావా? నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. సర్వ సృష్టికి కారణభూతుడైన, సజీవమైన, సర్వలోక రక్షకుడైన దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల యేసయ్య గొప్ప ఉన్నత ఉద్దేశం కలిగి ఆలోచన అభిప్రాయం కలిగిన అద్వితీయ సత్యదేవుడై ఉన్నారు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడాలని, కుటుంబాలను బలపరచాలని ఉన్నత సంకల్పం కలిగిన యేసయ్య జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ప్రేమించి యొక్క అవకాశం ఇచ్చిన గొప్ప ధన్యతను అనుగ్రహించిన దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు వాక్యం ద్వారా చాలామంది బలపడుతున్నారు. దేవుడు మాటల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు. ఆ వాక్యము ప్రజల లోపలికి వెళ్ళాలి అనేది దేవుడు ఉన్నత అనాది సంకల్పం అయి ఉంది. ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క మాటల ద్వారా మనం బలపరచబడతామో, దేవుడు సన్నిధిలో మనం దీవించబడతాం. దేవుడు సంఘానికి వెళ్తున్న ప్రియ సహోదరి సహోదరు ద్వారా అందరూ బాగున్నారు కదా? బాగుండుగాక. మీకు సమాధానము, శాంతి, నెమ్మది యేసుక్రీస్తు నుంచి అనుగ్రహించబడునుగాక. వ్యాధి నుంచి, బాధ నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి మీకు దేవుడు సహాయము చేయునుగాక. దేవుడి కనికరము, దేవుడి కటాక్షం, మాట ఇచ్చి మాట తప్పని నమ్మదగిన యేసయ్యకే స్తుతి మహిమ ఘనతలు కలుగునుగాక. యేసునామంలో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క కనికరం చేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడక ఇష్టపడుతున్నారు. దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెబుతున్న మాట, చాలా మంది ప్రజలు చాలాసార్లు దేవుళ్ళు చాలా వేగంగా పరిగెత్తుతారు, చాలా బలంగా దేవుడి కోసం పనిచేస్తూ ఉంటారు, ప్రభు కోసం వేగలు పడతారు, యేసు కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు దేవుడి యొక్క దివ్య నామంలో దేవుళ్ళు జీవిస్తున్నాము, మనకి శ్రమలు రావు, లే శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు. యేసుక్రీస్తు వాక్యంలో నుంచి దేవుడు చెబుతున్న మాటను మనం గుర్తిద్దాం. నిందలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తాయి? ఈ మనిషి జీవితంలో ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ శ్రమలు? ప్రభు కోసం అన్నీ మానుకొని అన్నీ విడిచిపెట్టి జీవిస్తుంటే ఇంకా ఈ నిందలు వస్తున్నాయి ఏంటి, ఇంకా ఈ బాధలు వస్తున్నాయి ఏంటి అని మనం అనుకుంటాం. దేవుడి యొక్క అనంత ప్రేమ, ఊహకందని ప్రేమ, మానవుడి యొక్క చేతులు మార్చే ప్రేమ, బలవంతుడైన దేవుని ప్రేమ, కృపగల ప్రేమ, దయగలిగిన ప్రేమ, ఊహకందని ఊహించలేని ప్రేమ, యేసయ్య ప్రేమ. సహోదరి సహోదరుడా, దేవుడి యొక్క వాక్యం చెబుతున్నటువంటి ఉన్నతమైన మాటను మనం గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నారు. మత్తయి సువార్తలో నుంచి 22వ అధ్యాయంలోని దేవుడు ఒక ఉన్నతమైన మాటను దాచారు, దేవుడి యొక్క వాక్యంలో ఉంచారు. 14వ వచనం చూస్తే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అని. అంటే దేవుడు పని చేస్తున్న మనకెందుకు శ్రమలు అనేటువంటి ప్రశ్నకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి శ్రమలు అనే జవాబు. యేసయ్య వాక్యం చెబుతున్నమాట, దేవుడి కోసం జీవిస్తున్నాము, దేవుడు నమ్ముకున్నాము, దేవుళ్ళో రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, పరిచర్య చేస్తున్నాము, కానీ ఎందుకు నిందలు అనేటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు వాక్యం అంటుంది. ఆ నిందలు నీకు ఎందుకంటే జవాబు, ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి నీకు ఆయన పనిలో నిందలు వస్తాయి, ఇది జవాబు. యేసయ్యతోనే ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలో ఉన్న ప్రజల పట్ల దేవుడి అనాది సంకల్పాన్ని
తెలియజేస్తున్నారు. నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి నీ కుటుంబం చాలా శ్రమలలో కొనసాగుతూ ఉంది. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు. యేసు పుస్తక వాక్యం ఉంటుంది, నిందలతో నలిగిపోతా, నిందల మీద నిందలు మీ జీవితంలోకి వస్తూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? మీరేమీ దాని గురించి చింతించొద్దు, బాధపడవద్దు. బైబిల్లో ఒక సత్యం రాయబడి ఉంది, యేసు క్రీస్తు ప్రభువు అంటున్నమాట. ప్రకటన గ్రంథంలో నుంచి మనం చూస్తే యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు ఎవరు అని యోహాను యేసు ప్రభువుని అడుగుతుంటే యేసే అంటారు, వీరు భూమి మీద మహాశ్రమలు పొంది వచ్చిన వాళ్ళు అంటారు. మహాశ్రమలు పొంది వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరు? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్న వాళ్ళు అని. అందుకే ప్రియ సహోదరి సహోదరు, నువ్వు దేవుడు సంఘానికి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తమే కాదు, మందిరంలో ఉన్నటువంటి కొన్ని పనులు నీతో దేవుడు చెప్తే చేస్తున్నావు. దేవుడితో మాట్లాడినప్పుడు నీ హృదయం కదిలించుకొని నీ గుండెలు చించుకొని దేవుడి కోసం ప్రయాసపడుతున్నావు. రాత్రిలని పగలని ఆ రోజు ఈ రోజు అని కాకుండా దేవుడి పని కోసం నువ్వు నియమించుకొని దేవుడి పనిలో కొనసాగుతున్నావు. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఒక్కటి, అదేం తెలుసా? నువ్వు ఏర్పరచబడిన జనాంగం అని. పేతురు రాసిన బతుకులో దేవుడు ఇలాగా అంటారు, ఇదిగో దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి మాటలు ప్రచురించుటకు, ప్రకటించుటకు, తెలియజేయుటకు నేను ఏర్పరచుకున్న మీరు రాజులైన యాజక సమూహము, మీరు నా సత్తు, మీరు పరిశుద్ధ జనాంగం, వీటన్నిటికీ ముందుల ఏర్పరచబడిన వాళ్ళు అంటున్నారు యేసయ్య. అంటున్న దేవుడు నీతో అంటున్నారు, నీకు పరిచర్యలో శ్రమ వచ్చిందా? అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక జీవితం అయిపోయింది, ఇంకా మనకెందుకు ఈ శ్రమలు వద్దు, నిందలు వద్దు అని వెళ్ళిపోకూడదు. దేవుడు నిన్ను పిలుస్తున్నారు, నీకోసమే పరలోకి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఆయన కీర్తన గ్రంథంలోని బైబిల్ గ్రంథంలో ఇలా చెప్తున్నారు, 89:3 ఏర్పరచుకున్న వారి యొక్క కుటుంబాలని నేను నిత్యము స్థిరపరుస్తాను అంటున్నారు. ఏర్పరచబడినటువంటి ఆ కుటుంబాలని నేను నిత్యము స్థిరపరుస్తాను అంటున్నారు. అంటే శ్రమలు వచ్చినవి నువ్వు ఏర్పరచబడ్డావని చెబుతుంది బైబిల్ గ్రంథం, నీకు నిందలు వచ్చినవి నువ్వు ఏర్పరచబడ్డావని చెబుతుంది బైబిల్ గ్రంథం. దేవుడు అబద్ధం చెప్పడని, దేవుడు ఎద్దుకు వెళ్తున్నాడు నీకు బాగా తెలుసు. దేవుడు నిజమే చెప్తాడని, దేవుడు సత్యాన్ని ప్రకటిస్తాడని నీకు తెలుసు, బాగా తెలుసు. ఆ దేవుడు తన అనాది సంకల్పంతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. తల్లి, చెల్లి, అన్నా, నిన్నే దేవుడు అంచులంచులుగా నిలబెట్టాలని, లేవనెత్తాలని, దీవించాలని, ఆశీర్వదించాలని యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. వస్తావా ఈరోజు? శ్రమలో ఉన్నావని, శ్రమలే నా బతుకైపోయిందని అనుకుంటున్న సహోదరి సహోదరా, దేవుడు అంటున్నాడు, శ్రమలుంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఈ ఏర్పాటు వల్ల నీకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలోకి మహాశ్రమ నుంచి వచ్చిన దానిగా, వచ్చిన వారిగా పరలోకలు అడుగు పెడతామని, పరలోకలు అడుగు పెట్టే వాళ్ళందరూ కూడా ఒకటి ఏర్పరచబడిన వాళ్ళు కాకే, ఏర్పరచబడిన వాళ్ళై ఉండి మళ్ళీ శ్రమలో నుంచి నిలబడ్డారు. అగ్ని లాంటి శ్రమలు వచ్చినాయి అంట. అప్పుడు వాళ్ళు నిలబడ్డారు, మహాశ్రమలు వచ్చినాయి, వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఏర్పరచబడిన జనాంగం మేము, మేము స్థిరంగా ఉండాలి. ఈరోజు నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు మేలుకోవాలంటే, నువ్వు మేలు పొందుకోవాలంటే, నువ్వు పోగొట్టుకున్న దేవుడు ప్రత్యక్షత మళ్ళీ నీకు రావాలంటే, నువ్వు పోగొట్టుకున్న దేవుడి యొక్క పరిచర్య మళ్ళీ నువ్వు పొందుకోవాలంటే, నువ్వు పోగొట్టుకున్నటువంటి ప్రార్థన భక్తిని నువ్వు మళ్ళా పొందుకోవాలంటే, నువ్వు పోగొట్టుకున్న ఉపవాస ప్రార్థన, పోగొట్టుకున్న మోకాళ్ళ ప్రార్థన, పోగొట్టుకున్న కన్నీటి ప్రార్థన, పోగొట్టుకున్న ఆధిక్యత మళ్ళా దేవునికి ఇస్తాడు. యేసు ప్రభువు పరిశుద్ధపరుస్తాడు. నీ నిర్ణయం ఏంటి తెలుసా? ఏర్పరచబడిన జనాంగం నేను. అవునమ్మా, దేవుడు బైబిల్లో చెబుతున్న మాటను నువ్వు గుర్తించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. చింతించవద్దు, దిగులు పడవద్దు.
అన్నయ్య నాకు అన్ని నిందలే. ఎక్కడ నిందలు? అత్తగారి ఇంట్లోనా? అయితే నువ్వు ఏర్పరచబడ్డావు, నిన్ను అక్కడే దేవుడు ఇచ్చిస్తాడు. అన్ని నిందలే. ఎక్కడ? ఉద్యోగంలోనా? అయితే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నిన్ను ఉద్యోగంలో ఇచ్చిస్తాడు. అన్ని నిందలే. వ్యాపారంలోనా? అయితే నిన్ను దేవుడు వ్యాపారంలో ఇచ్చిస్తాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ లోకంలో చాలా మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, సెలెక్ట్ అయ్యావు. నువ్వు దేవుడి పని కోసం ఏర్పరచబడిన జనాంగం, ఆత్మ రక్షణ కోసం ఏర్పరచబడిన జనాంగం. పరలోకంలో నీకు సింహాసనం సమకూర్చాడు ఆయన, నిన్ను భూమి మీద ఏర్పరచుకొని. పరలోకంలో నీకు కిరీటం సమకూర్చాడు ఆయన, భూమి మీద ఏర్పరచుకొని. పరలోకంలో నీకు జీతము బహుమానము సమకూర్చాడు, భూమి మీద ఆయన పరిచర్యతో చేయించుకుని నిన్ను ఏర్పరచుకొని. నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావా? ఈ సమలు చూసి వద్దు. పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటుని నీ జీవితంలో భూమి మీద కనిపించి నిందలు బట్టి పోగొట్టుకుంటావా? వద్దు. నిందలు వచ్చినవని శ్రమలు వచ్చినవని ఎటోగట్టు వెళ్ళిపోవద్దు, స్థిరంగా ఉండు. ఆయన తగిన కాలం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు, బలిష్టమైన చేతుల కింద ఉండు. నిన్ను దీవిస్తాడు, నీ స్థితిగతులన్నీ మారుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను అనాది సంకల్పం చేత ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్నే సహోదరి సహోదరు, నిన్నే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. వా, నిన్ను కనికరించి కటాక్షిస్తాడు, నిన్ను బలపరిచి బలమైన వస్తువుగా వాడుకుంటాడు. నిన్ను చిక్కులు పెడుతుంది ఏంటి తెలుసా? సులభంగా చిక్కులు పెట్టు, పాపాన్ని విడిచిపెట్టండి, విశ్వాసం కత్తి కొనసాగించు, యేసు వైపు చూడండి. యేసు శ్రమల నుంచి రాలేదా? బైబిల్లో ఏం రాయబడిందంటే శ్రమను ఆయన ఆయుధంగా ధరించుకున్నారు అని రాయబడింది. యేసే శ్రమను ఆయుధంగా ధరించుకున్నారు, కాబట్టి ఆయన రక్షణ భాగ్యాన్ని ప్రతి మానవుడికి ప్రసాదించారు. నువ్వెన్నో సంవత్సరం నుంచి బైబిల్ చదువుతున్నావు, ఎన్నో సంవత్సరం చర్చికి వెళ్తున్నావు, కానీ నీకు అన్ని నిందలే, అన్ని శ్రమలే. కానీ యేసు బైబిల్లో ఏం చెప్తున్నావు తెలుసా? శ్రమలో నిందలో నేనున్నాను నీతో. ఎస్, నిన్ను విడువని ఎడబాయని దేవుడు నీలో నివాస స్థలం వేసుకున్నాడు ఆయన. కాబట్టి మనుషుల నుంచి వచ్చే నిందలు డోంట్ కేర్, నువ్వు లెక్క చేయకూడదు. నువ్వు యేసు వైపు చూడాలి. యేసుని నిందించలేదంటారా? యేసుని వెన్నిన నెలకు అమ్మేయలేదు అంటారా? యేసుని సిలువ వేయలేదు అంటారా? ఏ మనిషిని దేవుడు చేశాడో ఆ మనిషి కదా యేసుని నిందించింది. ఏ మనిషి తన రూపంలో చేసుకున్నాడు ఆ మనిషి కదా దేవుణ్ణి తునికిదించింది. ఏ మనిషిని తన యొక్క సొంత హస్తాలు చేశాడు ఆ మనిషి కదా దేవుడి మీద ఆ నిందలు వేసింది, శ్రమలు పెట్టింది, బాధలు పెట్టింది, శిలోభించింది. యేసు జన్మత కర్మత పాపము లేని పావనామూర్తుడై ఉండి కూడా ఆయన భరించాడు కదా, సహించాడు కదా, నిలబడ్డాడా? నిలబడ్డాడు. ఆ యేసు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, రా. దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడమ్మా. ఎందుకు? శ్రమలు చూసి వెనక్కి వెళ్ళిపోయా? పరిచర్యలు వద్దు. నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి శ్రమలు వస్తేనే నిన్ను ఏర్పరచుకున్నట్టు. పరిచయలో శ్రమలు వస్తాయి, పరిచయలో నిందలు వస్తాయి. నిందలు వస్తాయి అంటే నేను యేసు ఏర్పరచుకున్నాడు, నీ కుటుంబాన్ని ఏర్పరచుకున్న వారిని నేను స్థిరపరుస్తానని చెప్పాడు. ఆయన సంఘంలో నేను స్థిరపరచాలి, ఆయన పరిచయలో నేను స్థిరపరచాలి, ఆయన సువార్తకు నేను స్థిరపరచాలి, ఆయన సేవకు నేను స్థిరపరచాలి. నేను ఏర్పరచుకున్నాడు కాబట్టి స్థిరపరుస్తాడు. నీవు శ్రమలు చూసి నిందలు చూసి పారిపోవద్దు. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 105:26 ఏం రాయబడి ఉంది బైబిల్లో? ఆ మాట అంటే మోషేను సేవకుడుగా జనాభా మధ్యన ఏర్పరచుకునేను అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు మోషే గారిని. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? మోషే గారి గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఎబ్రీలకు రాసిన పత్రిక 11:24 ఏమి రాయబడిందంటే మోషే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకుంటాం కంటే, మోషే రాజకుమార్తె కుమారుడు అనిపించుకుంటాం కంటే,
మోషే అల్పకాల సుఖభోగాలు అనుభవించట కంటే దేవుడి ప్రజలతో నిందలు అనుభవించగా నిన్ను అంచులంచులుగా లేవనెత్తుతాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఏర్పరచబడిన జనాంగం నేను, నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈ లోకంలో, ఈ లోకం అనే బుడవడిలో, పాపమైన బుడవడిలో నుంచి నేను ఏర్పరచుకున్నాను. తల్లి గర్భంలో నీవు పిన్నవునిగా, నీ బిడ్డ నీ తల్లి గర్భంలో నియమించబడక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు రూపం రాకముందే నువ్వెవరో ఆయన తెలుసు. ఈరోజు నువ్వు వింటున్న ఈ వాక్యము నీ కుటుంబంలో ప్రవేశించును గాక. నీ కొడుక్కి అన్ని నిందలేనా? నీ కొడుక్కి అన్ని నిందలు వస్తున్నాయా? అయితే నీ కొడుకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కొడుకు అన్ని శ్రమలేనా? అయితే నీ కొడుకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో నీ కూతురికి అన్ని శ్రమలేనా? అయితే నీ కూతురిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో నీ భర్తకు అన్ని నిందలేనా? అయితే నీ యొక్క భర్తని దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో అన్ని నీ కూతురికి అన్ని నిందలేనా? అయితే నీ కూతురిని ఏర్పరచుకున్నాడు. నీ భార్య నిందల్లో శ్రమల్లో కొట్టుకుపోతుందా? బాధల్లో శ్రమల్లో కొట్టుకుంటుందా? నిందల్లో అవమాన సంఘంలో భరిస్తుందా? అయితే నీ భార్యను దేవుడు కుటుంబంలో ఏర్పరచుకున్నారు, సంఘంలో ఏర్పరచుకున్నారు. ఈ యొక్క జీవకోట రాసి జనాంగంలో నుంచి ఏర్పరచుకున్నారు. ఎంత ధన్యత సహోదరి, ఎంత ధన్యత సహోదరుల, ఎంత ధన్యత నేను ఏర్పరచుకుంటూ చెల్లి చెల్లి నేను ఏర్పరచుకునే ఎంత గొప్ప భాగ్యం అన్న. నేను ఏసై ఏర్పరచుకునే అంత ధన్యత. నువ్వు ఈ అల్పమైన అల్పకాల సుఖభోగాలు, అల్పమైనటువంటి శ్రమలు, అల్పమైన నిందలు చూసి ఆగిపోతున్నావు. ఎందుకు అల్పమైనవి చూసి వెనక్కి కొనసాగిపోతున్నావు? ఎందుకు? దేవుడి పరిచర్యలో దేవుడు నిన్ను నియమించుకున్నావు. నువ్వు కావాలని, నువ్వు సమర్థుడు అని, నువ్వు శక్తివంతుడు అని నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషేకి 80 సంవత్సరాల వయస్సు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఆ యొక్క గోషేన్ అనే ప్రాంతము ఐగుప్తు దేశంలో ఉన్నారు. మోషే వెళ్ళు, ఇజ్రాయెల్ని విడిపించాలి నువ్వు మోషే అంటే, లేదు ప్రభా నా వల్ల సాధ్యం కాదు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నిన్ను నేను ఏర్పరచుకున్నాను, చిన్నప్పుడు చనిపోవాలి, నేను ఏర్పరచుకోవడం వల్ల నిన్ను సజీవంగా ఉంచాను. నీవు ఏం చేయాలి? నీవు నా పని చేయాలి. అయ్యో నిందలో వస్తే ప్రభువా, అయినా సరే శ్రమలు వస్తే ప్రభువా, అయినా సరే నువ్వు చేయగలవు, చెయ్యి. నీవు ఏర్పరచబడ్డావు కదా, నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి పరలోకంలో గొప్ప స్థాయిలో కూర్చుంటావు. ఈ నిందలు కొంతకాలం వెళ్ళిపోతాయి, ఈ యొక్క అవమానాలు కొంతకాలం వెళ్ళిపోతాయి, ఈ శ్రమలు కొంతకాలం వెళ్ళిపోతాయి. నీ గుంట్లో బాగోలేదని నువ్వు పరిచర్య మానేయొద్దు. నీ దగ్గర డబ్బు లేదు, నేనేమి ఇవ్వలేకపోతున్నాను దేవుడికి అని దేవుడు పరిచర్య మానేయవద్దు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, అందరూ నన్ను ఎన్నో రకాలుగా హీనంగాను లేకపోతే చీపిగాను లేకపోతే నా మీద జోకులు కామెంట్ చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. నేను ఈ పరిచయం చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ సంఘానికి వెళ్ళకూడదు, యేసు క్రీస్తు పనిలో ఉండకూడదు అనుకోవద్దు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అనేక జనాంగం నిందిస్తారు, అనేక జనాంగం అవమానపరుస్తారు, అనేక జనాంగం కృంగదీస్తారు, అనేక జనాంగం అనేక మాటలు అంటారు. నిన్ను నీ కొడుకునే అంటారు. నువ్వు ఏ సంఘంలో పనిచేస్తున్నావో, ఏ సహవాసంలో పనిచేస్తున్నావో, ఏ యొక్క పరిచయంలో నిలబడ్డావో, అక్కడ ఉన్నవాళ్ళు నీ కూతుర్ని అంటారు, నీ కొడుకుని అంటారు, నీ భర్తను అంటారు, నీ భార్యను అంటారు, మీ అల్లుడిని అంటారు, మీ కోడలు అంటారు, టోటల్ మీ కుటుంబంలో ఉన్న మీ పెద్దవాళ్ళని కూడా అనేక మాటలు అంటారు. నిందలు వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు చెప్పారు, నా నిమిత్తమే జనులు నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు పరలోక రాజ్యంలోని మీ ఫలం అధికమవుతుందని ఈ భూమి మీద సంతోషించండి, గంతులు వేయండి. దేవుడు మీ పక్షాన ఉన్నారు సహోదరి సహోదరులారా. అయ్యో మేము ప్రభువుని నమ్ముకున్నాం అన్నయ్య, చర్చికి వెళ్తున్నాం, రక్షణ కూడా పొందాం, కానీ ఎన్ని శ్రమలు అంటే ఎన్ని శ్రమలు, తట్టుకోలేకపోతున్నాం ఈ శ్రమలు అనుకుంటున్న సహోదరి, అనుకుంటున్న సహోదరా, నిన్నే దేవుడు ప్రేమతో పిలుస్తున్నారు, నిన్నే దేవుడు సజీవ లెక్కలో ఉంచారు, నిన్ను బలపరుస్తారు, తప్పకుండా ఆశీర్వదిస్తారు, లేవనెత్తుతారు, కృప చూపుతారు, దీవిస్తారు, అంచెలు అంచెలుగా అంతకంతకు నిన్ను దీవెనకరమైన
భవిష్యత్తును ప్రసాదిస్తారో. హల్లెలూయా. దిగులు పడవద్దు, చింతించవద్దు, బాధపడవద్దు. నిన్ను బాధల్లో నుంచి, శ్రమలో నుంచి, నిందలో నుంచి మోషే వెళ్ళాడు. నాయకత్వం వహిస్తున్నారు. మోషే మాట ఎవరు విన్నారు? అందరూ నిందించాలి. మోషే సముద్రం చీల్చినా నిందించారు. ఆకాశం నుంచి మన్నా కురిపించుటకు ప్రార్థించాడు మోషే గారు, మన్నా తిన్నారు, మళ్ళీ మోషే గారిని నిందించారు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఏక దాటిగా అరణ్యంలో మోషే గారిని నిందించే వాళ్ళే తప్ప నిందించిన వాళ్ళు కనిపించల. అందరు శ్రమ పెట్టేవాళ్ళు, మోషే మీద వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. మోషే, నేను రాళ్ళతో పోటీ చంపేయాలి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చు ఇక్కడికి? మేము ఐగుప్తులో కాకరకాయలు, బీరకాయలు, దోసకాయలు తిని బతికేవాళ్ళు. కానాను అన్నావు, పాలు తేను భవించు దేశం అన్నావు. ఈ అరణ్యమేంటి, ఈ బాధలేంటి, నిన్ను చంపేయాలి అసలుకి అని మోషేని అనేక మాటలు అన్నారు. మోషే ఏం చేశారు? దేవా, నేను ఏర్పరచబడిన జనాంగం, శ్రమలు వస్తాయి, ఏర్పరచబడిన జనాంగానికి నిందలు వస్తాయి, దేవుడి చేత ఏర్పరచబడిన కుటుంబం, దేవుడి చేత ఏర్పరచబడిన కుటుంబాలకు శ్రమలు వస్తాయి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క బిడ్డలకు దేవుడి యొక్క కృప ద్వారా శ్రమ నుంచి విడిపించబడతాము, నిందల నుంచి విడిపించబడతాము. దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుడి రాజ్యంలోకి మనము ప్రవేశిస్తాము. చింతించవద్దు, దిగులు పడవద్దు. అయ్యో, నాకు ఉద్యోగంలో అన్ని శ్రమలు ఉన్నాయి, అయితే నువ్వు భయపడద్దు. నిన్ను ఆ ఉద్యోగంలో మెయిన్ హెడ్గా దేవుడు చేస్తారు. అంచెలంచెలుగా నిలబెట్టి అంతకంతకు వద్దిల్ల చేస్తాడు. ఆయన పిలుస్తున్నారు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తారు. బలపరిచే దేవుడు ఆయన. సహోదరి సహోదరుడా, దిగులు పడద్దమ్మా. నువ్వు చేయాలనుకున్నా, దేవుడు నిన్ను ప్రేరేపించినా, దేవుడి పని కోసం నిందలు వచ్చినా, అవమానం వచ్చినా చర్చమానకుండా దేవుడు పనిచే. దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావు, మోషే ఎక్కడ అవమానపరచబడ్డారు, అందరి ముందు అవమానపరచబడ్డారు. దేవుడు ఏం చేశారు తెలుసా? మోషేను ప్రేమించారు, మోషేను సజీవు లెక్కలో ఉంచారు. 120 సంవత్సరాల వయసు వచ్చేదాకా మోషేకి కళ్ళు మసకరాల, కాళ్ళు చేతులు సత్వ తగ్గల మంచి భవిష్యత్తు ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు. మోషే దేవుడు నీ నా మన దేవుడు. మోషేని హెచ్చించిన దేవుడు, మోషేను దీవించిన దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, దీవించే దేవుడు. అందుకే మోషే గారు బైబుల్లో అంటున్నారు, ఈ లోకంలో ఉన్నదంతా అల్పకాల సుఖభోగాలు. నాకెందుకు? దేవుడి ప్రశ్నతో నింద కావాలి. నేను ఏర్పాటు రోజు తొలగిపోకూడదు. నేను ఏర్పాటు నా కుటుంబం దేవుడు స్థిరపడాలి. దేవుడి చేత నా కుటుంబం స్థిరపడాలి. దేవుడి చేత నా కుటుంబం స్థిరపడాలి. దేవుడి చేత నా బిడ్డలు స్థిరపడాలి. దేవుడి సన్నిధిలో, సంఘంలో దేవుడి పాదాల యొద్ద మేము స్థిరపడాలి. అవునమ్మా, నువ్వు లోకంలో ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో సంపాదించిన అవన్నీ నీ జీవితానికి ఉపయోగమా కాదే, ప్రయోజనమా కాదే, లాభమా లేదే? దేవుడు నిన్ను అధికంగా, అత్యధికంగా దీవిస్తారు. అంచెలు అంచెలుగా లేవనెత్తి బలపరిచి కృప చూపుతారు. సహోదరి సహోదరుడా, నీ పట్ల ఆయన కనికరము, నీ పట్ల ఆయన దయా ఊహ కందనంత, ఊహించలేనంత. తన కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు ఊహ కందనివి, ఆయన కార్యాలు మహిమకరమైనవి. కాబట్టి నువ్వు ఆయన కోసం నిలబడాలమ్మా. మోషే గారు ఆ నిందల్లో శ్రమను నిలబడ్డారు కాబట్టి ఏర్పాట్లో స్థిరపడ్డారు. అనేక మంది ఆకలి తీర్చడానికి, అనేక మంది వాక్యం చదువుకుంటానికి యేసుక్రీస్తు నామంలోని 5 పుస్తకాలు రాశారు. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాశారు. మోషే గారు రాసిన గ్రంథాల ద్వారా అనేక మంది ప్రభావితం చెందారు, దీవించబడ్డారు, మేలుకున్నారు, మేలుకొల్పబడ్డారు. అంతేనంటారా,
అంతేకాదు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు బట్టలు చినిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. మోషే గారు వాళ్ళు యోద్ధ నది దగ్గర దాకా తీసుకొని వెళ్తారు. దేవుడు అప్పచెప్పిన పనిని నిందల్లోనూ శ్రమలోనూ కొనసాగించరే గాని మోషే గారు ఏర్పాట్లో నుంచి వెనక్కి తొలగిపోలేదు. ఎంతమంది తిట్టినా కూడా నిందలు భరించారు. అందుకే ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మరి మన గురించి కూడా దేవుడు పరలోకంలో అందరి ముందు ఒప్పుకోవాలంటే మనం ఉన్న చోట ఉన్నతంగా, ఉన్న చోట ఉబ్బిడిగా ప్రార్థనలు, వాక్యములు, సంఘములు, పరిచర్యలు, పాటల్లో, సేవలు, సువార్తలు, వాద్యాలు అన్నిటిలో అన్ని విధాలుగా స్థిరపడి బలముగా నిలబడాలనేది ప్రభు యొక్క కాంక్ష, కోరిక, ఉద్దేశము, ఆలోచన, అభిప్రాయమై ఉన్నది. అంతేగాని మనం చికాకుగా ఉంది, ఈ శ్రమలు ఎందుకు మనకి, ఈ నిందలు ఎందుకు మనకి అనుకున్నామనుకో, మనము దేవుడి ఏర్పాటులో నుంచి తొలగిపోతాం. అందుకే సాతనంట ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి వస్తున్నాడు. కాబట్టి దేవుడు అని చూసా అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడు రక్షించబడతాడని, అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఏర్పరచబడిన జనాంగం, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతారు, పరిశుద్ధాత్మతో నింపుతారు, దేవుడు తన కృపతో నింపుతారు, తన కటాక్షంతో నింపుతారు. ఏసయ్య దయ, ఏసయ్య జాలి, ఏసు కనికరం మన కుటుంబానికి వచ్చింది. దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పరచబడిన కుటుంబం కాబట్టి స్థిరపరుస్తాడు. కొంతకాలం, కొంతకాలం ఈ శ్రమ సంతోషంగా, ఈ శ్రమ ఆనందంగా, ఈ నింద ఘనంగా మార్చే దేవుడు కృప చూపించే దేవుడు. ఆశీర్వదించుకుందాం. పరిశుద్ధుడు అయిన, సర్వశక్తి కలిగిన, సజీవమైన దేవ, మీరు ఈరోజు ఈ వాక్యంలో నుంచి నాతో మాతో మాట్లాడారు. అవును తండ్రి, దేవుడి కోసం జీవిస్తుంటే వస్తున్న శ్రమలేంటి, దేవుడి కోసం జీవిస్తుంటే వస్తున్నవి నిందలేంటి అనుకునే ప్రతి చెల్లితో, తమ్ముడితో, సంఘస్థులతో, విశ్వాసులతో, ప్రతిలో అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. దీవించండి, అంచులు అంచులుగా అంతకంతకు ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కన్నీరు తుడవండి. శ్రమలు వచ్చినాయని ఆగిపోకుండా, నిందలు వచ్చినాయని ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి. గర్భం గర్భం తెచ్చింది, ఉద్యోగం ఉద్యోగం తెచ్చింది, ఇవాకాశ ఇవాహం తెచ్చింది, అప్పులను ఉన్నవాడిని అప్పులను చూపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని అనారోగ్యం చూపించండి. ఆయన అయ్యా ఎంతమంది నిరుత్సాహంతో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, దిగులు పడుతున్నారు, వాళ్ళు అందరి మీద మీ కృప దయచేయండి, అందరి మీద మీ దయ చూపించు, అందరి మీద మీ ఆదరణ దయచేయండి, అందరిని ఆశీర్వదించు, అందరిని నిలబెట్టి లేవనైతే బలపరిచి కృప చూపించు. ప్రతి ఆటంకాలు దూరం చేయమని, ప్రతి అవసరం తీర్చండి. ప్రతి బిడ్డ కుటుంబంలో ఈ వాక్యం వెళ్ళి హృదయంలో ప్రతి బిడ్డ పశ్చాత్తాపడి తిరిగి తన జీవితాలు ఆరంభించు కృప చూపించమని యేసునామ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.